సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి శ్రీ సదా పరమ పవిత్ర మరియ నామము పండుగను ఘనంగా కొనియాడుతుంది. ఈరోజు మన యొక్క దైవాక్షంలో ప్రవేశవచనంగా శ్రీ సదా కన్య మరియ మాత సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకంలోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించను, ప్రభు నీ నామము హెచ్చుగా ఆశీర్వదించను, నీ స్తుతి కలకాలము మా పెదవులపై నిలిచినట్లు చేశాను అని నేటి దివ్య పూజలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. సహోదరి సహోదర, మరియ తల్లి యొక్క నామము పవిత్రమైనది. మరియ అనగా యజమానురాలు అని అర్థం. మరియను పవిత్రం చేసి సంపూర్ణమైనటువంటి దైవాశీర్వాదాలతో నింపినటువంటిది ఆ భగవంతుడే, ఆ దేవుని యొక్క కుమారుడే. యేసు క్రీస్తే తన తల్లిని ఎన్నుకున్నారు, ఆ విధంగా అమ్మను పవిత్రపరచారు, ఆ దివ్య నామాన్ని కూడా దేవుడే వచ్చారు. ఈరోజు శుభవార్త మనం ఆర్పిస్తున్నాం. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది. చెడు చెట్లు మంచి పండ్లను ఇయ్యదు. కాబట్టి పండును బట్టే చెట్టును మనము నిర్ధారించగలము అని ప్రభువు ప్రార్థించారు. క్రీస్తు మంత్రి సహోదరులారా, అవును, మంచి పండు మన క్రీస్తు. క్రీస్తును బట్టే మరియ తల్లికి ఆ గౌరవం వచ్చింది. మంచి పండుగ ఆయనలోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సకల వరాలు ఉన్నాయి. మనకు కావలసినటువంటి జీవ పోషకాలన్నీ ఆ యొక్క క్రీస్తులోనే, ఆ మంచి పండు అయినటువంటి క్రీస్తులోనే ఉన్నాయి. కనుక ఆ పండు వచ్చినటువంటి చెట్టు మరియ, ఆ చెట్టును కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క మంచి పండు అయినటువంటి ఉత్థాన ఫలమైనటువంటి క్రీస్తుని మనం పొందగలిగాం. ఈ సహోదరి సహోదరులారా, ఆ విధంగా చెట్టు నుండి పండు ఉద్భవించడం అన్నటువంటిది దేవుని ఏర్పాటు. మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది, చెట్టు ముందా విత్తనం ఉందా, కోడు ముందా గుడ్డి ముందా, గుడ్డు ముందా అని ఒక సామెత. ఏం చెప్తారు మీరు, కోడు ముందా గుడ్డు ముందా? కోడే ముందు. చెట్టు ముందా లేకుంటే విత్తనం ముందా అంటే చెట్టే ముందు. దేవుడు ఈ ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీ సంతానంగా దేవాది దేవుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపి ఆది విరోధి గట్ట సర్పమైనటువంటి సాధారణ తలను చెదగొడతారని ఆది కాండం 13:3 ఆ యొక్క 15 దేవుడు తెలియచేశారు. క్రీస్తుని సహోదరులారా, ఆ విధంగా స్త్రీగా ఈ యొక్క చెట్టుగా దేవుడే ఏర్పాటు చేశారు ఆ యొక్క జన్మపాప రహితోద్భవిగా మరియను. ఆమె పేరు మరియా అని లూకా శుభవార్తలో 1:26 దేవుడే గాబ్రియేల దూత ద్వారా మరియ పేరు ఏమిటని మనందరికీ కూడా తెలియజేశాడు. ఆమె పేరు మరియా. ఆ విధంగా ఆ మరియ అనేటువంటి స్త్రీ, ఆ మరియ అనేటువంటి మంచి చెట్టు నుంచి ఈ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఆమె సంతానంగా ఈ లోకానికి ఉద్భవించారు, మంచి పండుగ ఉద్భవించున్నారు. ఆ విధంగా సాధారణులు వారి యొక్క అధికారాన్ని అనగదొక్కి మనకు లోకరక్షణాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు, ఆరోగ్యాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరియ దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వారు. దేవుని చేత ఆ యొక్క పేరు పవిత్రపరచబడినటువంటిది, ధన్యమైనటువంటి పేరుగా దేవుడే ఆశీర్వదించున్నారు. కాబట్టి ఈరోజు మన శ్రీ సదా ఆ అమ్మను ఎంతో ఎక్కువగా గౌరవిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మరియ తల్లికి ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క గొప్ప ధన్యమైన స్థితిని కల్పించినటువంటి వారు సర్వశక్తిమంతుడు జగద్రక్షకుడైనటువంటి మన క్రీస్తు ప్రభువే ఎన్నో కల్పించున్నారు. కాబట్టి మనం కూడా ఈ దివ్య పూజల ద్వారా దేవాది దేవునికి వేలాదులు మనం తెలియచేద్దాం. ఆ అమ్మను ఎలాగైతే పవిత్రమైనటువంటి స్థితిలో ఉండి మనకు ఒక ఆదర్శవంతుడిగా నిలుపుతున్నారో, మనం కూడా పవిత్రమైనటువంటి స్థితిలో జీవించడానికి, మనం పాటుపడడానికి దేవా నీవే సహాయం ఇవ్వండి అని మనం
ప్రభుని అడుగుదాం. ఎందుకంటే ప్రభువే మనకు ఏదైనా వసిగేటటువంటి వారు. అది జ్ఞానము కావచ్చు, పవిత్రత కావచ్చు, ఇంకా ఏ ఏ వరాలైనా కూడా ప్రభువు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా రావు. మనకు రావాల్సిన స్వస్థతలు కానీ ఏదైనా కూడా ప్రభు ప్రసాదిస్తేనే మనకు లభిస్తాయి. కనుక ప్రభుని కోరుకుందాం. మరియా తల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని కూడా వేడుకుందాం. మా కొరకు ప్రార్థన చేయమ్మా. మీ వలే మేము పవిత్ర స్థితిలో ఉండడానికి మీ కుమారుని కొరకు మీ కుమారునికి ప్రార్థన చేయు. మేము ఒకనాటికి ఆ పరలోకపు కొరలో చేరడానికి మీ ప్రార్థన సహకారాన్ని మాకు అందించు అని అమ్మ మరి యొక్క మధ్యవర్తిత్వాన్ని మనం కోరుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులకై ఈ దివ్య పూజ సభలో మనము ప్రవేశించుదాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రేమ కలిగిన మా ప్రభు, నీ ప్రేమకు కృపకు వేలాది వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ఈరోజు మా శ్రీ సభ మరియ తల్లి పవిత్ర నామ పండుగను కొనియాడుతున్నటువంటి తరుణంలో ప్రభు ఆ అమ్మకు ఆ యొక్క గౌరవప్రదమైనటువంటి స్థితిని, ఘనమైనటువంటి నామాన్ని ప్రసాదించినది మీరే. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపము మరణము తొలగించడానికి దేవా మీరు ఆ కుమారునికి తల్లిగా ఎన్నుకొని ఆ అమ్మకు ఆ నామం ఇచ్చినటువంటిది మీరే. దయగల మా ప్రభు, ఆమె ఒక్క క్షణం కూడా నిన్ను నిరాశపరచక నిన్ను ప్రతి క్షణము కూడా సంతోషపరచటంలోనే ఆనందపరచటంలోనే ఆమె మునిగి ఉన్నారు. దేవా, మేము ఆ అమ్మను ఆదర్శాన్ని, ఆమె ఆచరించినటువంటి విలువలను మేము ఆదర్శ ఆ యొక్క ఆదర్శములను ఆచరించినట్టు శక్తిని ఇవ్వండి. పవిత్ర జీవితం వైపు, అంకిత జీవితం వైపు, త్యాగ జీవితం వైపు మేము కూడా ఆకర్షింపబడి మీ కుమారుని యొక్క రక్షణలో మేము ఒక పాత్రనుగా మలచబడి దైవరాజ్య వ్యాప్తిలో మేము ఉపయోగపడుతున్నాం. ఆ వరమును మాకు అనుగ్రహించండి. మన ఆమె క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఆమేన్.